మెదక్ జిల్లా రామాయణపేట అక్కన్నపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న బడిబాటా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నూతన అడ్మిషన్ల ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాల నిండిన 6,000 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందని, అందులో ఇప్పటికే 4,000 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందని డీఈఓ తెలిపారు. మన ఊరు మన బడి కింద మంజూరై పాఠశాలలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. భాగంగా రామాయణపేట మండలంలోని అక్కన్నపేట ప్రాథమిక పాఠశాల, తర్వాత ఈ రామాయణపేట గర్ల్స్ ప్రైమరీ స్కూల్ను సందర్శించడం జరిగింది. బడిబాటలో భాగంగా 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలందరినీ బడిలో చేర్చే విధంగా అంగన్వాడీ ఐసీడిఎస్ సంబంధించినటువంటి వాళ్ళతో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసేసి మొత్తం 6,000 మంది పిల్లలు 5 సంవత్సరాలు నిండిన వాళ్ళు మన మెదక్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా ఒక 4,000 వరకు పిల్లల్ని ప్రాథమిక పాఠశాలల్లో 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని 1వ తరగతిలో చేర్చాం. మిగతా పిల్లల్ని కూడా ఈ 17వ తేదీ లోప అన్ని పాఠశాలల్లోని క్యాచ్మెంట్ ఏరియాలో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్లో తిరిగి వాటిని అక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలందరినీ కూడా 1వ తరగతిలో చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా 5వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి పిల్లలందరినీ కూడా నియర్ బై హై స్కూల్స్లలో లేదా రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళని చేర్చడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి రికార్డు షీట్లు స్వయంగా హెచ్ఎంలే రాసి మరి వాళ్ళని నియర్ బై హై స్కూల్స్లో చేర్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఈ టార్గెట్ పిల్లలందరినీ మనం జారిపోకుండా అందరినీ 100% పిల్లల్ని మనం టార్గెట్ గ్రూప్ను ఈ బడిబాటలో చేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇంకెవరైనా నెవర్ ఎన్రోల్డ్ డ్రాప్ అవుట్ ఉన్నా కానీ ఆ పిల్లల్ని కూడా ఎక్కడైనా ఉంటే గుర్తించి వాళ్ళని కూడా అడ్మిషన్ చేసుకుంటున్నాం. దివ్యాంగులైన పిల్లలు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఐఆర్సీ సెంటర్స్లలో కూడా చేర్చడం జరుగుతుంది. ఈ రకంగా మరి ఈ ప్రతిరోజు ఈ 12th నుంచి 17th వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ డే వారి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈ బడిబాటను సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 20వ తేదీ రోజు మనకు విద్యా దినోత్సవం ఉంది. ఆ రోజు పండుగ వాతావరణంలో అన్ని పాఠశాల లోపల క్విజ్లు, తర్వాత టీఎల్ఎం మేళాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఒక పండుగ వాతావరణం లోపల అన్ని ఊళ్ళల్లో ఈ యొక్క విద్యా దినోత్సవం కూడా నిర్వహించబోతున్నాం. జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను ఏర్పాటు చేసి ఉత్తమ ఉపాధ్యాయులను, ఉత్తమ హెడ్ మాస్టర్లను, ఉత్తమ పేరెంట్లను, ఉత్తమ ఎస్ఎంసీలను సన్మానించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా మేమంతా చేస్తున్నాం. ఈ విద్యా దినోత్సవం కూడా సక్సెస్ చేయడానికి మేము అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నాం.